వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే పీస్లీ. ఈ మూవీ ఒక సూపర్ అయిన లవ్ స్టోరీ అండి. ఏంది మన ఛానల్లో లవ్ స్టోరీ అంతా రివ్యూ చేస్తున్నారా అంటే అవును. ఇది ఎందుకు రివ్యూ చేస్తున్నాం అనేది మీకు వెనకాల అర్థమవుతుంది. ఈ మూవీ మనం చిన్నప్పుడు చాలా స్టోరీస్ వినుంటాం. ఒకడు మొహమంతా ఒకలాగా ఘోరంగా ఉంటుంది. వాడిని ఎవరైనా ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేస్తే అప్పుడు వాడు నిజమైన మనిషిగా మారుతాడు, ఒక సూపర్ అయిన హ్యాండ్సమ్ హీరోగా మారుతాడు అని చాలా స్టోరీస్ మనం వినుంటాం. అలాంటి ఒక మూవీ ఇది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. ఈ మూవీలో స్టార్టింగ్ సీన్ లో మనకి ఎత్తగానే మూవీని మేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు స్టార్టింగ్ సీన్ లో ఒకరిని చూపిస్తున్నాడు, వీడే మన మూవీ హీరో అంట. ఇంత సూపర్ గా ఉన్నాడు కదా, ఇక్కడ ఒక స్పీచ్ ఇస్తున్నాడు. అది ఒక స్కూల్ అన్నమాట. స్కూల్ లీడర్ కోసం అక్కడ స్పీచ్ ఇచ్చేటప్పుడు వీడు ఒక రిచ్ కిడ్ అన్నమాట. సో అందుకని అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడికే ఓటేయాలి అన్నట్టు అనుకుంటున్నారు. ఇక్కడ ఒక అమ్మాయిని చూపిస్తున్నారు కదా, తిను మన మూవీ హీరోయిన్ అన్నమాట. యాక్చువల్లీ తిని ఎలా అంటే, తినికి వీడంటే చాలా ఇష్టం, వాడంటే చాలా క్రష్ అన్నమాట. సో ఆ వాడి కోసం ఆ అమ్మాయి చాలా ఇలాగా అందరినీ ఓట్ చేయమని చెప్పని అడుగుతా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆమె ఉంటుంది, తనేమో కొంచెం వింతగా ఉంటుంది. తనకి వీడంటే ఇష్టం లేదు, ఎందుకంటే వీడు ఇప్పుడు ఇక్కడ ఇచ్చే స్పీచ్ కూడా ఏంటంటే అందరూ అందంగా ఉండాలి అన్నట్టే. అక్కడ చాలా మందికి వీడిచ్చే స్పీచ్ అసలు ఇష్టంగా లేదు, కానీ కొమ్ముగా వింటా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు వచ్చి ఈ లేడీ ఏం చెప్తానంటే, నీకేసే బదులు నీకోసం అక్కడ కష్టపడుతుంది కదా, తనకి వేయచ్చు ఆ ఓటంతా అనేటప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, భయపడతా ఉంది హీరోయిన్. వీడేమంటున్నాడంటే, నీ పని నువ్వు చూసుకో అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని మీట్ అవుతున్నాడు. అవునా, నువ్వు నా కోసం హెల్ప్ చేస్తున్నావా అనంటే, హా లేదు సార్ అన్నట్టు చెప్తా ఉంది. ఇంకా వాడు అట్ట వెళ్ళిపోతున్నాడు అనమాట ఫస్ట్ టైం మాట్లాడేసేసి. ఇప్పుడు వీటితో పాటు ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి వచ్చి ఇప్పుడు పెద్దవాళ్లతో అంతా ఇంకా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు తిరుగుతారు కదా అలాగా, కానీ ఇప్పుడు వీడికి వచ్చి ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వీడు ఏమడుగుతున్నాడంటే వాడి ఇంటిమేట్ ని, నేను మీకు రెడ్ రోసెస్ తెమ్మని 1 వీక్ బిఫోరే చెప్పాను, రెడ్ రోసెస్ తెచ్చారా అన్నప్పుడు ఇప్పుడు ఏమంటుందంటే, ఆమె మీరు నాకు రెడ్ రోసెస్ చెప్పారు కానీ 1 వీక్ కాదు నిన్నే చెప్పారు, ఈ రోజుకి దొరకడం కష్టం, ఈ వైట్ రోసే దొరికింది దీన్ని తీసుకెళ్ళండి, ఇది లాయల్టీని మించేస్తుంది అన్నట్టు చెప్పేసరికి, ఇప్పుడు వాడు ఆ వైట్ రోస్ తీసుకుని అక్కడికి వెళ్తున్నాడు. ఎక్కడకంటే ఆ అమ్మాయిని, ఐ మీన్ వాడి గర్ల్ ఫ్రెండ్ ని మీట్ అయ్యేదానికి వెళ్తున్నాడు. ఇప్పుడు వీడితో తిరిగే వాళ్ళు మాత్రం ఏమైనా మనుషులుగా ఉంటారా, ఆ అమ్మాయి ఆ రోజు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంది అనమాట. ఇప్పుడు ఆ పార్టీలో మన హీరోయిన్ ఉంది. యాక్చువల్లీ మన హీరోయిన్ ఇక్కడ వచ్చింది ఆ పార్టీ ఎంజాయ్ చేసేదాని కోసం కాదు, అక్కడ సర్వర్ గా పనిచేసేదాని కోసం. సరే ఎట్టైనా వాడి దగ్గర ఇది చూపించుకోకూడదు అన్నట్టు ఉంది, కానీ వాడు కనిపెట్టేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి చెప్తా ఉంది, నేను పార్ట్ టైమ్ గా వర్క్ చేస్తున్నాను, నేను ఇక్కడ నుంచి వేరే టూర్ వెళ్ళాలనుకుంటున్నాను అందుకని అన్నట్టు చెప్పేటప్పటికి వీడు ఓకే ఓకే అన్నట్టు చెప్తా. ఇప్పుడు ఆ వైట్ రోజ్ ని వాడికి ఆ అమ్మాయికి ఇచ్చేస్తున్నాడు. వెంటనే ఆ అమ్మాయి చాలా ఖుషి అయిపోతా ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్ కి ఇక్కడ ఆ లేడీ వస్తా ఉంది. ఇప్పుడు వెంటనే వీడు ఎలా మాట్లాడుతున్నాడంటే, మిమ్మల్ని ఎవరు ఇక్కడికి రమ్మన్నారు, మిమ్మల్ని అంతా ఇక్కడ ఎవరు పిలవలేదు, ఇక్కడ ఓన్లీ రిచ్ పీపుల్స్ మాత్రమే ఉండాలి అనేసరికి ఇక్కడ ఈ లేడీకి చాలా కోపం వస్తా ఉంది, ఏదో మంత్రాలన్నీ చెప్తా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడే కొద్దిసేపట్లో వాడి కళ్ళంతా తిరగతా ఉంది, ఏం జరుగుతుందో తెలియట్లేదు, అట్టే చూస్తున్నాడు. వాళ్ళు వాడ కావట్లేదు, వాడు అట్టే ఆ ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ లో ఉన్న పైన టెరస్ కి వెళ్తున్నాడు అనమాట. అలాగా ఇప్పుడు ఆ టెరస్ కి వెళ్లేటప్పుడు అక్కడ ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఎవర్రా ఇంత అందమైన అమ్మాయి అన్నట్టు చూస్తే, ఇంతసేపు ఇక్కడ శాపాలు ఇచ్చింది కదా ఆ అమ్మాయి అనమాట. ఇప్పుడు అమ్మాయి చెప్తాంది, నువ్వు ఎప్పుడు అందం అందం అనే కదా తిరిగావు, సో ఇది కొద్ది రోజులు అనుభవి అన్నట్టు చెప్తాంది అనమాట. ఇప్పుడు వాడి చేతిలో ఒక చెట్టు లాగా ఉంది, ఈ చెట్టు పెద్ద, ఈ దాంట్లో నుంచి పూలు మాత్రం పూస్తే నువ్వు ఇలానే ఉండిపోతావు, అంతలోకి ఎవరైనా అమ్మాయి నిన్ను ట్రూగా లవ్ చేస్తే నువ్వు మళ్ళీ మామూలుగా అయిపోతావు అన్నట్టు మన ఇక్కడున్న ఈ అమ్మాయి చెప్తా ఉంది అనమాట. నేను మన హీరోకి ఏం అర్థం అవ్వట్లేదు, అట్టే అక్కడ ఉన్న ఒక డ్రెస్ తీసుకుని వేసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ చూస్తే వాళ్ళ నాన్న, వాడు అంతకన్నా వాళ్ళ వీడెందుకు ఇలా తయారయ్యాడంటే వాళ్ళ నాన్న కూడా అట్టే అనమాట. వాడికి అందం అందమే ముఖ్యం. ఇప్పుడు ఒక హాస్పిటల్ తీసుకెళ్తున్నాడు, నా కొడుకు ఎట్టయినా దీన్ని ట్రీట్మెంట్ చేయండి, ఏమైనా చేయండి అన్నట్టు అరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నేను ఫుల్ గా చెకప్ చేసేసాను, వాడు స్కిన్ లో ఏం ప్రాబ్లం లేదు, వాడు ఒంట్లో ఏం ప్రాబ్లం లేదు, అది ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం అవ్వట్లేదు అనేటప్పుడు, ఎట్టుంది చూసారా అసహ్యంగా అన్నట్టు అనేటప్పుడు, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఫస్ట్ టైం చూస్తున్నాడు, ఇంది మా నాన్న ఇటు మాట్లాడుతున్నాడు అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాడిని ఒక ప్లేస్ లో తీసుకుని చోదులు పెడుతున్నాడు, వాళ్ళదే వేరే ఇంట్లో, ఇక్కడే ఉండు, నేను నైట్ మాత్రం వచ్చి నీతో ఉంటాను అన్నట్టు చెప్పి వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మన హీరో మాత్రం సెపరేట్ గా ఉన్నాడు. ఆ హీరో అండ్ అక్కడ క్లీన్ చేసే ఒక లేడీ ఉంటుంది కదా, ఆ మాత్రమే ఆ ఇంట్లో ఉన్నారు, అసలు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళ
మా అన్న ఒక ప్రొఫెసర్ ని అరేంజ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ చదువుతున్నాడు కదా అందుకన్నానని. సో ఇప్పుడు ఆ ప్రొఫెసర్ వస్తున్నాడు, ఆయన కూడా ఒక గుడ్ ఆయనే అనమాట. సో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ వీడు ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, నా కళ్ళు ఎలా పోయిందో నీకు తెలుసుకోవాలంటే అదంతా నాకు అనవసరమైన పని. వాడు ఇంకా మారలేదు, వాడు ఇంకా అట్టే ఉన్నాడు చెడ్డోడుగా. ఇప్పుడు వాడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆ లేడీ అంతా చెప్తా ఉంది, మీరేం చేస్తున్నారు ఇక్కడే అన్నప్పుడు ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, నా పిల్లలంతా ఊర్లో ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు ఆమె ఫీల్ అవుతా ఉంది కానీ ఏం పెద్దగా చెప్పట్లేదు, ఆమె అట్టే వెళ్ళిపోతా ఉంది అనమాట. ఎందుకంటే మన హీరో గురించి తెలిసిందే కదా. మన ఇప్పుడు హీరో చాలా కోపంలో అక్కడ నుంచి బ్యాక్ తీసుకుని ఒక ప్లేస్కి వెళ్తున్నాడు. అక్కడ హెలోన్ జరుగుతుంది. హెలోన్ అంటే చాలా విచిత్రంగా ఫేస్ కేసుకుంటారు కదా, సో వాడికి ఏం ప్రాబ్లం లేదు. సో అందరూ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. మన హీరో అక్కడికి వెళ్తున్నాడు, వీడికి శాపం ఇచ్చిన అమ్మాయి కూడా ఉంది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్లీజ్ ఎలా అయినా హెల్ప్ చేయి, నన్ను మార్చు మార్చు అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి చెప్తా ఉంది, నువ్వు ఇంకా మారినట్లేదే, నిన్నెందుకు నేను మారవాలి అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తున్నాడు వీడు లవ్ చేసిన ఒక అమ్మాయి ఒకటితో, ఎవరో కాదు వీడికి ఒక అసిస్టెంట్ గా కూడా ఉంటాడు వాడితో, వాళ్ళిద్దరు ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి ఏం చెప్తా ఉందంటే, అమ్మాయ వాడు వెళ్ళిపోయినాడు నాయన, లేకపోతే వాడు ఎంత సరైనోడు మంచోడే కాదు అన్నట్టు చెప్తా ఉంది. ఇదన్నీ బాధపడే అదే టైంలో ఇటు తిరిగితే మన హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసేసి ఇప్పుడు మన హీరో గురించి మాట్లాడుతా ఉంది. హే నీకు ఒకటి తెలుసా, నేను ఒకని ప్రేమించాను అన్నట్టు వీడి దగ్గర అంతా చెప్తా ఉంది. వాడికా ఒకటే ఖుషి, ఓమై గాడ్ ఈ అమ్మాయి నన్ను లవ్ చేసిందా అన్నట్టు. ఇప్పుడు వాడు ఇంటికి వెళ్తున్నాడు. స్టార్టింగ్ లో మీట్ అయినప్పుడు ఆ అమ్మాయితో ఒక ఫోటో తీర్చుకుంటాడు అనమాట, అవన్నీ చూస్తా ఉన్నాడు అనమాట. ఎంత అందంగా ఉంది కదా ఆ పిల్ల అన్నట్టు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు అట్టే అక్కడి నుంచి వెళ్తున్నాడు ఆ అమ్మాయిని చూసేదానికోసం. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్న ఇంటి ముందరికి వెళ్ళి నిలబడుకున్నాడు, నించొని చూస్తున్నాడు ఆ పిల్ల చాలా క్యూట్ గా నించోని ఏదేదో చేస్తా ఉందనమాట. ఇప్పుడు వాడు అట్టే ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వచ్చి చూసేటప్పటికి అక్కడ వాళ్ళ ప్రొఫెసర్ ఉన్నాడు, ఫుల్ గా నీట్ గా రెడీ అవుతున్నాడు. ఇప్పుడు వీడు అడుగుతున్నాడు, అవును ప్రొఫెసర్ మీ కళ్ళు కనిపిదు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఇంత రెడీ గా రెడీ అవుతున్నాడు అంటే, అందం అనేది మన కోసమే, మనం వచ్చి హ్యాపీగా ఉండాలి, మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలనే దానికోసమే ఇదంతా, అంతేకాని ఎవరో మనల్ని పొగడాలనే దానికోసం కాదు అనేటప్పటికి మన హీరోకి ఏదో ఇప్పుడు కొంచెం మారినట్టు ఉన్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్తున్నాడు, వాడు ఎస్బీ అకౌంట్ లో తను డిలీట్ చేస్తున్నాడు, డిలీట్ చేసే ముందు నేను ముందులా కాదు అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే నైట్ అవుతుంది, మన హీరోయిన్ ని మీట్ అయ్యేదానికి వెళ్తున్నాడు, ఐ మీన్ సైట్ కొట్టేదానికి. అట్టే చూస్తున్నాడు ఆ పిల్ల హెడ్సెట్ వేసుకొని సాంగ్స్ అంతా ఇంటా అట్టే వెళ్తా చాక్లెట్స్ అని కొనుక్కొని తింటా ఉంది. ఇప్పుడు మళ్ళీ మన హీరో ఇంటికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మన ప్రొఫెసర్ అండ్ అక్కడ ఉన్నారు కదా వాళ్ళు, ఆ క్లీనింగ్ లేడీ, వాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే అడుగుతున్నాడు మన హీరో ఇప్పుడు ఆ క్లీనింగ్ లేడీని, మీ పిల్లలు ఎక్కడ, ఎందుకు ఇక్కడికి రాలేదంటే చాలా మేము పూర్, సో ఇక్కడికి వస్తేనే ఆ డబ్బులే వాళ్ళకి పంపించేది, సో వాళ్ళు లేకుండా నేను మిస్ అవుతున్నాను, వాళ్ళకి ఇంకా వీసా దొరకలేదు అన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు అలానే వెళ్తున్నాడు మన హీరో మళ్ళీ నెక్స్ట్ డే, కానీ ఇప్పుడు చూస్తే హీరోయిన్ ఎక్కడికో వెళ్తా ఉంది, ఎక్కడికి వెళ్తా ఉందని వెనకాలే తరుముకుంటా వెళ్తున్నాడు. చూస్తే అక్కడ హీరోయిన్ వాళ్ళ నాన్న ఆయన ముందర ఇద్దరు గన్ పెట్టుకుని ఉన్నారు, ఎందుకున్నారా తెలియలేదు, అలానే గొడవలు జరుగుతా ఉన్నాయి. సడన్ గా చూస్తే మన హీరోయిన్ వాళ్ళ నాన్న అక్కడ ఉన్న ఒకటి షూట్ చేసేస్తున్నాడు, హీరోయిన్ దామన్ పడిపోతా ఉంది. ఇప్పుడు వెంటనే హీరో అక్కడికి వస్తున్నాడు. హీరో అక్కడికి వచ్చి మాట్లాడేటప్పటికి అక్కడ హీరో వాళ్ళ నాన్న ముందర, ఐ మీన్ హీరోయిన్ వాళ్ళ నాన్న ముందర ఉన్న ఒకడేమో ఏం చెప్తున్నాడంటే, హే నువ్వు ఇలానే చేసావంటే నీ కూతురు నేను చంపేస్తాను అన్నట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మన హీరో ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీడి ఇదంతా రికార్డ్ చేస్తుంటాడు ఈ ఫోన్ లో, నీ కూతుర్ని ఎలా అయినా నాతో పంపి అన్నట్టు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం అంటున్నాడు, నీతో నాకు కుదరదు, నువ్వు ఎవరనుకోండి నాకు తెలియదు అనేటప్పుడు, చూసావా వాడెట్ట మాట్లాడేళ్ళాడు, వాడు రేపు ఏదైనా నీ కూతురుని చేస్తాడు, పంపించేసాయి, లేకపోతే నా దగ్గర వీడియోస్ ఉన్నాయి, నేను అంతా ఫుల్గా పోలీస్కి ఇచ్చేస్తాననేసరికి, ఇప్పుడు ఆయన సరే సరే వాడి కోసం కాకపోయినా ఎలాగైనా వాళ్ళ కూతుర్ని సేవ్ చేయాలనే దానికోసం ఓకే అని చెప్పాలని ఉంటాడు అనమాట. నెక్స్ట్ డే ఇప్పుడు ఇలానే తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్న వదిలిపెట్టుంటాడు ఆ అమ్మాయిని. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న చడామడా తిట్టేస్తుంది, నాకేమి ఇది కొత్త కాదు, నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అన్నట్టు చెప్తా ఉంది అనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ లో చూస్తే ఆ అమ్మాయి నేను హెల్లో ఉన్నాను అన్నట్టు పెట్టుంది అనమాట. ఇప్పుడు హీరో అక్కడికి వచ్చి ఫుడ్ అంతా ఇస్తున్నాడు, ఆ పిల్ల పెద్దగా పట్టించుకోవట్లేదు, అరుస్తా ఉంది, కానీ ఆ అమ్మాయికి ఎవరని కూడా తెలియట్లేదు. ఇక్కడ వచ్చి ఆ మేడ్ చూస్తా ఉంది, ఏంటి సార్ వర్క్ అంతా చేస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ డే ఎంతైనా వాళ్ళు ఆ పాత ఇదంతా ఉంటుంది కదా, సో ఇప్పుడు అక్కడికి వచ్చి గిఫ్ట్స్ అన్ని పెడుతున్నాడు. ఇప్పుడు అమ్మాయి చూస్తా ఉంది కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్, కానీ ఆ పిల్ల దాన్ని కొంచెం కూడా మతించకుండా దామని కిందసేసి వెళ్తా ఉంది మన హీరో. నెక్స్ట్ డే ఇంకో కాస్ట్లీ గిఫ్ట్ ఆ అమ్మాయి కోసం గోల్డ్ స్టార్స్ అన్ని తీసుకుని వచ్చి పెడుతున్నాడు. అప్పుడు ఆ పిల్ల అవన్నీ పట్టించుకోవట్లేదు, ఇది నాయన ఎవడరా ఇదంతా చేసేది అన్నట్టు. ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఉన్న మన మేడ్ దగ్గర అడుగుతున్నాడు, ఏం చేయాలి ఆ పిల్ల, నేను ఏమి ఇచ్చినా పట్టించుకోవట్లేదు అనేటప్పుడు, నాకేమో ఆ అమ్మాయిని చూస్తే డబ్బులు ఉన్న వాళ్ళలాగా బిహేవ్ చేస్తుందని అనిపించట్లేదు, అమ్మాయికి ఏది ఇష్టమో అది అన్నట్టు చెప్తుంది అన్నమాట.
అనమాట. వెంటనే మన హీరో అమ్మాయికి అవును చాక్లెట్స్ అంటే ఇష్టం కదా అన్నట్టు చాక్లెట్స్ తీసుకుని వెళ్తున్నాడు. ఆ రూమ్ డోర్ నాక్ చేస్తున్నాడు, ఓపెన్ చేయట్లేదు. ఆయన ఓపెన్ చేసుకుని వెళ్తున్నాడు. చూస్తే ఇప్పుడు హీరోయిన్ ఎవరితోనో మాట్లాడుతా ఉంది, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదని సడన్ గా తిరుగుతా ఉంది. వాడు మాస్క్ అంతా వేసుకునేసరికి బిత్రబాయ్ బ్యారమని అరుస్తుంది. వాడు అరుస్తున్నాడు, సారీ సారీ నేను ఎందుకు వచ్చానంటే మా నాన్న గురించి చెప్పే దానికోసం వచ్చాను అన్నట్టు చెప్తా ఉంది. హా మా నాన్నతో వచ్చేడితే మీ నాన్న ఏమైనా మంచోడా పోరారే అన్నట్టు మాట్లాడుతా ఉంది. మన హీరో చెప్తున్నాడు, లేదు లేదు మీ నాన్న అలా అంతా కాదు, చాలా మంచోడు, నాకు మార్నింగ్ కూడా కాల్ చేసిన కూతురు ఎలా ఉందని అడిగాడు, ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అవగానే మిమ్మల్ని తీసుకెళ్తాడంట. ఏందండి చాక్లెట్స్ అనేసరికి ఇప్పుడు హీరోయిన్ కొంచెం ఓకే అన్నట్టు మాట్లాడుతా ఉంది. ఇప్పుడు మన హీరో ఇక్కడ అమ్మాయి కోసం చాలా లవ్ లెటర్స్ అని రాస్తున్నాడు. వన్ డే ఇవన్నీ నువ్వు చదువుతావు, చదివినప్పుడు నా ప్రేమ ఏందో నీకు తెలుస్తుంది అనేటప్పటికి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తున్నాడు ఎఫ్పీలు. ఇప్పుడు హీరోయిన్ కొంచెం ఇదిగా ఉన్నింది కదా బాధగా, ఇప్పుడు చూస్తే హీరోతో ఉన్న ఫొటోస్ పెట్టి ఇప్పుడు కొంచెం హ్యాపీగా స్టేటస్ పెట్టింది అనమాట. అది చూడగానే మన హీరో కూడా ఒకటి ఖుషి అమ్మాయ అన్నట్టు ఇప్పుడు అలానే వెళ్తున్నాడు. హీరో అండ్ ప్రొఫెసర్ మాట్లాడుకునేటప్పుడు హీరోయిన్ సడన్ గా వస్తుంది, వీడు మాస్క్ లేదు, నాయనా నువ్వు నేను వెళ్ళి దాక్కుంటాను, నువ్వు అమ్మాయి వస్తే కాపాడరా అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అనమాట. అప్పుడు అమ్మాయి వస్తుంది, హాయ్ ప్రొఫెసర్ ఎక్కడ, ఇక్కడ ఒకడు ఉంటాడు కదా వాడిని చూడని కుదరట్లేదు, ఎప్పుడు మాస్క్ వేసుకునే ఉంటాడు. వాడా అమ్మా వాడు ఒక షై టైప్, వాడు అట్టే ఉంటాడు పర్లేదు కానీ మనిషి వాడే తెలుసా అన్నట్టు. ఈ బుక్స్ అని ఎవరు అంటే వాడిదే, వాడికి ఈ ఆర్కిటెక్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుసా అన్నట్టు అనేటప్పటికి మన హీరో లోపల అట్టే మురిసిపోతున్నాడు. అమ్మాయ నా గురించి ఒక ఆయన మంచిగా ఆయన చెప్తున్నాడే అన్నట్టు. ఇప్పుడు అట్టే చూపిస్తున్నారు, పైన మన హీరో వచ్చి ఫుల్ గా ఒక గ్రీన్ హౌస్ కడుతున్నాడు, ఎందుకంటే హీరోయిన్ కి గ్రీన్ హౌస్ అంటే ఇష్టం అంట. ఇప్పుడు అట్టే సడన్ గా మన హీరోయిన్ లోపలికి వస్తా ఉంది, హే ఎలా నువ్వు ఎందుకు ఎప్పుడు మాస్క్ వేసుకునే ఉన్నావు అన్నట్టు మాట్లాడుతుంది. కొరియన్ మూవీయా, నీ కొరియన్ అర్థం అవుతుందా అన్నట్టు అంతా మాట్లాడుకుంటా ఉన్నారు అనమాట. ఇప్పుడు అలా మాట్లాడుకుంటా ఫన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వెంటనే మన హీరో అడుగుతున్నాడు, హే హే ఆగు నువ్వు క్లాస్ మిస్ అవుతున్నావా అంటే అవును అన్నట్టు చెప్తుంది. వెంటనే ఇప్పుడు మన హీరో చెప్తున్నాడు, బాధపడకు రేపటి నుంచి నువ్వు కూడా నాతో క్లాస్కి రావచ్చు అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి వెళ్లే టైంలో వీడికి ఏమనిపించిందో సడన్ గా ఆపి ఒక నిమిషం ఆగు అన్నట్టు చెప్పి వాడు మాస్క్ ని రిమూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయి కొంచెం విచిత్రంగా చూస్తా వెంటనే అటెన్ అవుతా ఉంది, పర్లేదు నువ్వేమంత మోసంగా లేవు, నేను ఇంతకన్నా ఘోరాలని చూస్తున్నాను అన్నట్టు చెప్తా ఉన్నాడు. చెప్పేగానే ఇప్పుడు మన హీరో పైకి వెళ్తున్నాడు, ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, ప్లీజ్ ప్లీజ్ సార్ రేపు ఎట్టైనా ఒక పోయం క్లాస్ నాకు ఎట్టైనా ఒక సూపర్మైన పోయం రాసియండి అని అన్నట్టు అడుగుతున్నాడు. ఆయన రే సరేలే వెళ్ళి చావు అన్నట్టు అంటున్నాడు. ఇప్పుడు వెంటనే మన మేడ్ దగ్గరికి వెళ్తున్నాడు, మీరే ఫస్ట్ ఒక నాకు ఇది చేశారు హెల్ప్ చేశారు, ఇప్పుడు కూడా మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్ ఏదైనా చెయ్యండి అనేటప్పటికి ఇప్పుడు ఆమె చెప్తా ఉంది, ఏం లేదు నువ్వు ఇప్పుడు అమ్మాయిని ఆ గ్రీన్ హౌస్ కి తీసుకుని వెళ్ళి చూపి అన్నట్టు చెప్పేటప్పటికి ఇప్పుడు ఆ అమ్మాయి గ్రీన్ హౌస్ ని తీసుకుని వెళ్ళి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఏం చెప్పుకుంటుందండి, నువ్వు చాలా మంచోడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అలాగా నీ మంచితనంతో వెళ్ళు, మా అమ్మాయికి ఏం చేయనక్కర్లేదు అనేటప్పటికి ఆ గ్రీన్ హౌస్ లో తీసుకుని వెళ్ళి ఆ పోయం పేపర్ అక్కడ పెట్టుంటాడు. అమ్మాయి చూసేస్తుంది. ఇప్పుడు వీడు వెంటనే హా నాకు చాలా ఇష్టం అందుకనే పెట్టుకోండి అయ్యో బాబు అనుకునేటప్పటికి ప్రొఫెసర్ పైకి వచ్చేస్తున్నాడు. ఆ సరే ఆ పోయం అయితే చదువు అనేటప్పటికి హా ఇక్కడ ప్లాన్ ఆల్రెడీ ఫ్లాప్ అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఆల్రెడీ తర్వాత ఆ పేపర్ తీసి చదువుతున్నాడు. వెంటనే అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఏదో కొంచెం ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతా ఉంది. ఇప్పుడు అలానే వచ్చేటప్పటికి వెంటనే మన హీరో చేతిలో ఒక ఫ్లవర్ వచ్చడం చూసేసరికి మన హీరో అట్టే ఆపేస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు అక్కడ ఉన్న ఆ శాపం ఇచ్చిన ఆమె దగ్గరికి, ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడు, నేను ముందులా లేను ప్లీజ్ అన్నట్టు చెప్తున్నాడు. కానీ ఆమె ఆహా అదంతా కుదరదు, ఒకసారి ఇచ్చింది మనం వెనక్కి తీసుకోలేం, సరే అయితే వదిలేసే, మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకి కళ్ళు లేవు, ఆయనకి కళ్ళు రప్పిసి నా మా ఇంట్లో ఒక మేడ్ ఉంది, వాళ్ళ పిల్లలు ఎక్కడో దూర దేశాల్లో బాధపడతా ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చేటట్టు చేయి అనేటప్పటికి ఇప్పుడు ఆమంటే పర్వాలేదే మంచోడుగా మారినట్టున్నావు, వేరే వాళ్ళ కోసం అంతా అడుగుతున్నావు అన్నట్టు చెప్తా అన్నమాట. వెంటనే ఇప్పుడు మన హీరో అక్కడికి వస్తున్నాడు. హీరో వచ్చేటప్పటికి అక్కడ ఒక ఫోటో ఉంది. ఇప్పుడు మన హీరో అక్కడే చూసేసి ఎవరి అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడే అనేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ అంతా చెప్తా ఉంది, వాడా నాకు చాలా ఇష్టం, కొంచెం యాటిట్యూడే అయినా చాలా మంచోడు తెలుసా, మా స్కూల్లో ఉంటాడు అన్నట్టు అంతా చెప్తా ఉంది. వెంటనే అబ్బాయి నువ్వు లవ్ చేస్తున్నావా అంటే లవ్ చేస్తున్నాను అన్నట్టు చెప్తా ఉంది అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరు అట్టే వాక్ వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు వాక్ వెళ్తా ఉండేటప్పటికి అక్కడ ఒక జూ ఉంది, ఆ జూ తీసుకొని వెళ్ళి చూపిస్తున్నాడు. నీకు ఒకటి తెలుసా, నేను చిన్న పిల్లడుగా ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడికే తీసుకుని వచ్చాడు, అప్పుడు మా నాన్న నా దగ్గర ఒక విషయం చెప్పాడు, మీ అమ్మ ఇంకా మేట ఉండదు ఎందుకంటే అమ్మ నన్ను వదిలిపెట్టి వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు నేను పరిగెచ్చుకుంటా వచ్చి ఈ వీడియోని చూస్తా ఉన్నాను. ఇక్కడ ఒక అమ్మాయి ఎలిఫెంట్ ఉంటుంది, వాళ్ళిద్దరు పిల్లలు ఎలిఫెంట్ ని చాలా బాధగా చూసుకుంటా ఉంటుంది. బాగా చూసుకునేటప్పటికి వాళ్ళిద్దరు చనిపోతారు, చనిపోయిన తర్వాత కూడా ఆమె ఆ ఎముకల్ని తీసుకొని ఇట్టే తిరుగుతా ఉంటుంది. నాకు అప్పుడు అనిపించేది ఎప్పుడైనా మా అమ్మ అలా వచ్చేదా అన్నట్టు అన్నట్టు అని చెప్పేసి
చేసి ఇంటికి వస్తాడు. వాడికి నచ్చిన విషయాలన్నింటినీ చూపిస్తా ఉంటాడు. అట్టే అమ్మాయి నిద్రపోతుంది వాడిని పనుకొని. అప్పుడు ఆ అమ్మాయిని అలానే తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయి బెడ్రూమ్ లో పనుకో పెడతాడు. అక్కడ చూస్తే ఆ అమ్మాయి ఫేస్బుక్ పేజ్ లో ఇప్పుడు ఉంటుంది, నీకు ఇంకా ఆశగా ఉందా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటుంది. ఇది చూడగానే మన హీరో ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పుడే చెప్పుకుంటుంది కదా, పార్టీలో నేను వేరే పార్టీకి వెళ్ళాలి, ఐ మీన్ వేరే ప్లేస్ కి వెళ్ళాలి అంటూ. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది, వీడు చెప్తున్నాడు అంతే నాకంతే ఈ అమ్మాయి సెట్ అవుతుంది. అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలనుకుంటా ఉంది, నేనే వదిలిపెట్టాలనుకుంటాను అనేటప్పటికి ప్రొఫెసర్ అంటున్నాడు, నువ్వు ఎందుకురా వదిలిపెట్టాలనే ఉన్నావు, నువ్వు తీసుకొని వెళ్ళరా అనేటప్పటికి వీడు అవును సూపర్ ఐడియా కదా అన్నట్టు తీసుకెళ్తున్నాడు. కార్ లో వెళ్ళేటప్పుడు ఇప్పుడు అమ్మాయికి మెసేజ్ వస్తుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి, నేను బెదిరించోడిని పోలీసులు పట్టేసుకున్నారమ్మా నువ్వురా అన్నట్టు. ఇప్పుడు హీరోను చూస్తున్నాడు కానీ గమ్ముగా ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా కొంచెం అవుతుంది, ఆ అమ్మాయి కూడా వాడి మీద కొంచెం ఫీలింగ్స్ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, అది ఒక పెద్ద బంగ్లాలా ఉంది, ఒక సూపర్వైన ప్లేస్ అది. అది చూడగానే అమ్మాయికి ఒకటే హ్యాపీ. ఇప్పుడు చెప్తా ఉంది చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి మా నాన్న చాలా బాధగా డ్రగ్ అడిక్ట్ అయిపోయాడు, అప్పటి నుంచి నా లైఫ్ ఇలానే పరిగించుకుంటానే ఉన్నాను అన్ని ప్లేసులకి, ఎక్కడ నేను ప్రశాంతతగా ఉండింది లేదు అన్నట్టు చెప్తా ఉంది. ఇప్పుడు వెంటనే మన హీరో కావాల్సికన్నా అమ్మాయిని కింద పడేసినట్టు పడేస్తున్నాడు. బట్ రాసిన లెటర్స్ అన్ని ఆ అమ్మాయి చేతిలో పెడుతున్నాడు. కిస్ చేద్దామని దగ్గరికి వెళ్లేటప్పటికి అమ్మాయికి ఒక ఫోన్ కాల్, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందని అట్టర్ను వచ్చేసరికి, ఇప్పుడు ఈ అమ్మాయి పరిగించుకుంటా వెళ్ళి చూస్తామని వెళ్ళేటప్పటికి ఇప్పుడు మన హీరో ఆ లెటర్స్ అని ఇచ్చి ఉంటాడు కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మాయి చెప్తా ఉంది నాకు ఒక మంచి ఫ్రెండ్ అనగానే ఇప్పుడు వీడు అంటున్నాడు ఆ లెటర్స్ చదవకండి అని అంటున్నాడు, కానీ అంతలోకి అమ్మాయి చదివేస్తా ఉంది. ఇప్పుడు ఇట్టే మన హీరో ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటికి వెళ్ళి బాధగా అక్కడున్న గ్రీన్ హౌస్ నన్ను కొట్టి పడేస్తున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదు, అమ్మాయి కాల్ చేస్తుంది అటెండ్ చేయట్లేదు. ఇప్పుడు అట్టే కిందకి వెళ్తున్నాడు, అక్కడున్న వాళ్ళందరూ చెప్తున్నారు ప్రొఫెసర్స్ అందరూ, నీకు ఎన్నిసార్లు అమ్మాయి కాల్ చేయాలి, అమ్మాయి నాకంత కాల్ చేసి బాధపడుతుంది తెలుసారా, అమ్మాయి చాలా హర్ట్ అయిందంట, హర్ట్ అయిందంటే ఏం మీనింగ్ అయినా నీకు తెలుసారా, ఎందుకు రా ఇలా ఉన్నావు అనేసరికి ఇప్పుడు వాడు వెళ్తున్నాడు. వాడికి టైం అయిపోయింది, వాడు చేతిలో ఫ్లవర్స్ వచ్చేసాయి, ఆ బాధ అంతా లేదు, అమ్మాయి ఎక్కడ రిజెక్ట్ చేసేస్తుందో అన్నట్టు వెళ్తా ఉన్నాడు అనమాట స్కూల్ కి. ఎప్పుడు వెళ్ళే స్కూలే కానీ ఇప్పుడు వాడు విచిత్రంగా ఉన్నాడు, ఎవరైనా ఏమనుకుంటాడా అని కూడా లేదు వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పిల్ల చాలా కోపంగా ఉంది, నువ్వు నాతో మాట్లాడుకో అంటుంది, ఎన్ని కాల్స్ చేయాలరా నీకు, అన్ని లెటర్స్ రాసావు, అంత లవ్ పెట్టుకున్నావు, ఎందుకురా నాతో నువ్వు మాట్లాడలేదు అని చడామడా తిడతా ఉంది. ఇప్పుడు వాడు చెప్తున్నాడు, నీకు తెలీదు నీతో ఉన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నేను ఎప్పుడు నేను ఇలా ఉన్నానని ఫీల్ అయ్యింది లేదు, ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేస్తావు అనేది నా పెద్ద బాధగా ఉంది, నువ్వు అది నన్ను వెళ్ళేటప్పుడు నేను ఒక ఫ్రెండ్ అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోయావు, ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు అన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే మన హీరోయిన్ వచ్చి గబగబా అని హక్ చేసుకుంటా ఉంది, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు చెప్పేసేసి ఇప్పుడు టైం అయిపోతుంది ఉండి వస్తాను అన్నట్టు వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మన హీరోకి ఏం పట్టింపులు లేవు, అమ్మాయి వచ్చి మాట్లాడేసింది అన్న హ్యాపీ. ఇప్పుడు వాడు అట్టే ఉండిపోయినా వాడికి ప్రాబ్లం లేదు, వాడి చేతిలో ఫ్లవర్స్ వస్తున్నాయి పర్వాలేదు, ఎవరు నన్ను ట్రూగా లవ్ చేస్తారు, కానీ తను నాకు దొరికింది కదా అన్నట్టు అనుకునేసి ఇప్పుడు వాడు బయటకు వెళ్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వాడికి ఏదో ఒకలాగా అనిపిస్తోంది, మైకంగా అక్కడ ఉన్న అద్దంలో చూసుకుంటున్నాడు. ఇప్పుడు వాడు నార్మల్ అయిపోయాడు, వీడికి ఒకటే హ్యాపీ, ఎందుకంటే వీడు ఇలా మారిపోయినందుకు కాదు, వీడి ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్ గా అయిపోయి ఇప్పుడు వాడికి హ్యాపీ ఏంటంటే ఆ అమ్మాయి నన్ను ట్రూగా లవ్ చేస్తా ఉంది, నన్ను ఒక అమ్మాయి ట్రూగా లవ్ చేస్తుందా అన్నట్టు వాడు ఒకటే హ్యాపీలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు వీడు చెప్తున్నాడు కానీ ఇప్పుడు హీరోయిన్ ఎతికేదేమో వాడి కోసమే, ఎందుకంటే వాడినే కదా ఆ హీరోయిన్ లవ్ చేసి ఉంటుంది. ఇప్పుడు వీడు వచ్చి నించున్న అమ్మాయి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వీడు చెప్తున్నాడు, హే నీకు గుర్తుందా మనం చిన్నప్పుడు చాలా లవ్ స్టోరీస్ ఐ మీన్ స్టోరీస్ అని ఏమున్నాం, దాంట్లో వస్తుంది కదా ఒకటి చండాలంగా ఉంటాడు, వాడికి ఒక ట్రూ లవ్ తిరగగానే సూపర్ గా అయిపోతాడు, తెలిసినే అందరికి తెలిసిన స్టోరీ అన్నట్టు చెప్తా. ఇప్పుడు ఈ అమ్మాయి వాడికి కాల్ చేస్తా ఉంది కానీ ఇక్కడ ఫోన్ ఎత్తేది ఎవరు, మన హీరో. ఇది చూడగానే ఈ పిల్ల షాక్ అయితే అది నువ్వేనా అన్నట్టు కళ్ళారా అడుగుతా ఉంది. ఇప్పుడు వాడు కూడా అవును అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరు హక్ చేసుకుంటున్నారు. అలానే ఒక సూపర్ అయిన హ్యాపీ ఎండింగ్ లో ఈ మూవీ ఎండ్ చేసేటప్పటికి ఇక్కడ మన ప్రొఫెసర్ కి కళ్ళు కనిపిస్తున్నాయి. ఆయన కళ్ళు కనిపించగానే ఫస్ట్ చూసే విషయం ఏంటంటే ఇక్కడున్న ఆ మేడ్ వాళ్ళ పిల్లలందరికీ వీసా వచ్చేసింది అన్నట్టు చూపిస్తా ఉన్నారు. అమ్మాయి అయిపోయింది కదా అని చూసేటప్పటికి ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇంకా హీరో వాళ్ళ నాన్న అలానే ఉన్నాడు అనమాట. ఇక్కడ ఇంకా అందం అది ఇది అన్నట్టు ఇప్పుడు అట్టే లిఫ్ట్ చూపిస్తున్నారు. లిఫ్ట్ లో నుంచి ఒక లెగ ఓపెన్ అవుతా ఉంది, అది ఎవరో అర్థమై ఉంటుంది. దీని తర్వాత ఏమవుతుందో కూడా మీకు అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత ఒక సూపర్ అయిన లవ్ స్టోరీ చూసాం కదండి, ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. అప్పటిదాకా బాయ్.